లేకపోతే గవర్నమెంట్ 2 రూపాయలకి ఇస్తుంది అనేది ఇయే మతలబ్ ఎట్టా ఉంటది అంటే సంపూర్ణ రుణమాఫీ అని చెప్పాం గానీ అది స్కేల్ ప్రకారం ఇస్తామని చెప్పినట్టు ఉండకూడదు అంటే ఇంట్లో ఇస్తే ఆయన 2 రూపాయలకి ఇచ్చేదే ఉంది అంటే సోలార్ గ్రిడ్ మొత్తం తీసుకొచ్చి సోలార్ విద్యుత్ తీసుకొచ్చి 2 రూపాయలకే ఇస్తాం యూనిట్ అప్పుడు ఆటోమేటిక్ తగ్గుద్ది కదా రేట్ తగ్గుద్ది కదా టోటల్ అదే అక్కడే మతలబ్ ఉంటది అంటున్నా అట్లాంటి చెప్పేటప్పుడు మతలబ్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు కనుక దాన్ని ఏమన్నారు 3000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఏడాది 250 పెంచుకుంటుంది అట్లాగే ఉంది ఒక స్పష్టత ఇవ్వండి 2 రూపాయలకి యూనిట్ నువ్వు ఎన్ని యూనిట్లు వాడుకుంటున్నా అంటే రేపు పొద్దున జనాలు నాకు తెలిసి 2/3 మెజారిటీతో తెలుగుదేశం గెలిపిస్తారు 2 రూపాయలకి యూనిట్ నువ్వు 1000 యూనిట్లు కాల్చుకున్నా 2 రూపాయలే కరెంట్ అన్నారు అనుకో స్లాబ్ మారకూడదు మళ్ళీ స్లాబ్ మారకూడదు మళ్ళీ స్లాబ్ అది కుదరదు కదా 100 యూనిట్లు లేకపోతే ఆటోమేటిక్ స్లాబ్ మార్చేస్తారు కదా అప్పుడు ఇంకప్పుడు ఉపయోగం ఏముంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మినిమం 300 యూనిట్లు వాడుతున్నారు మాక్సిమం 500 యూనిట్లు వాడుతున్నారు ఎగువ మధ్య తరగతికి వచ్చేవాడికి 700 నుంచి 1000 యూనిట్లు అవుతుంది లేదా 500 యూనిట్ల వరకు 2 రూపాయలకి ఇస్తానని చెప్పు లేబర్ మధ్య తరగతి మొత్తం వచ్చి కొట్టేస్తారు లేబర్ మధ్య తరగతి అది స్పష్టత నువ్వు సోలార్ నుంచి పట్టుకొస్తావు విండి నుంచి పట్టుకొస్తావు నాకు అనవసరం నాకు కావాల్సింది 2 రూపాయలకు కరెంటు లేదా 2 కాదు 2.5 చెప్పు 3 రూపాయలు చెప్పు పర్లా చెప్పి 500 యూనిట్ల వరకు అదే కరెంటు లేదా 2 రూపాయలకు 200 యూనిట్లు ఇస్తావు అది దాటితే 3 రూపాయలు 500 వరకు అది దాటితే 4 రూపాయలు 1000 దాకా చెప్పేయండి నేనే ఖచ్చితంగా ఓటేసి వస్తా అంటే స్లాబ్ ముందే వాళ్ళు ఫిక్స్ చేసేయాలి మానిఫెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ నాటకాల ఉపన్యాసాలు చాలా అంటున్నా ఇప్పుడు ప్రాక్టికల్ గా జరిగిస్తాం అంటే కాకపోతే అందరికి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు వస్తే యూనిట్ 2 రూపాయలేనంట అదే తెలిపోతుంది కదా ప్రజలు జనాలకు అంత ఎక్కువ ఉంటే గనక ప్రచారం అసలు ఈ గొడవ ఉండేది వీళ్ళు చెప్పిన హామీలు చాలా బాగున్నాయి మంచి హామీ కానీ జనంలో పెద్దగా పట్టించుకోవట్లా అంటే ఎందుకంటే ఈ లింకుల వల్ల సోషల్ మాస్టర్ పాటలు కావడం అంటే మన కూడా ఈయన చెప్పింది 1500 రూపాయలకి పింఛను